TDP కార్యకర్తలను భయపెట్టేందుకే పోలీసులు తనపై కేసు నమోదు చేశారన్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఇంట్లో సమావేశమైతే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లా అని ప్రశ్నించారు. పోలీస్ కేసులకు బెదిరేది లేదన్నట్టు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి తనయుడు కె శ్యాంబాబు పైన వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న వెల్దుర్తిలో టీడీపీ నేత ఇంట్లో టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సమావేశం ఏర్పాటు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై మాట్లాడడానికి మనతో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, మీ పైన కేసు నమోదైంది, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. ఇది చాలా దారుణం. ఇది మా పొలిటికల్ లైఫ్లో 50 ఏళ్ళు నుండి రాజకీయం ఉన్నాం. మేము ఫస్ట్ టైం మా మీద కేసు పెట్టాం, మా కుటుంబం మీద. ఇది ఎంత దారుణం అంటే, నాకు పోలీసులు ఫోన్ చేశారు, సార్ మీరు వస్తే అంటే ఎలక్షన్ పర్మిషన్ తీసుకోండి, ఏది ఇబ్బంది అంటే నేను దీపితో మాట్లాడాను. దీపక్ కేసు చెప్పాడు, సార్ మేము ఇంతో కలెక్టర్ గారంటే మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ లేదు, మేము మీకు పర్మిషన్ ఇవ్వలేము, కాబట్టి ఎలక్షన్ ఇబ్బంది లేదు సార్, పోండి మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరిగింది. మేము పురుషుడు చెప్పాము, మేము అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పారు. మాది మా శంకరెడ్డి కార్యకర్త ఇంట్లో పెట్టుకున్నాం మీటింగ్ విత్ ఇన్ 4 వాల్స్. సార్ నా మీద కేసు పెట్టే భయం లేదు, కానీ మళ్ళీ ఇంతకుముందు మళ్ళీ పబ్లిక్ మంత్రులు ఎమ్మెల్యే కూడా పట్టాలు పంచారు. ఒక మీటింగ్లో భయం ఉంది, ఎక్కడ కోవిడ్ రూల్స్ పాటించారు. మొన్న కూడా కలెక్టర్ కోసం వ్యాన్ పంచారు, బియ్యం వ్యాన్ పంచారు, అక్కడ కోవిడ్ రూల్స్ ఇంప్లిమెంట్ చేశారా. మొన్న కూడా గుమ్మూరు జారామెంట్లో కూడా కొత్త కార్యకర్తలు చేశారు, అక్కడ అది కూడా ఆయన ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నాడు. మళ్ళీ అక్కడ కోవిడ్ యాక్ట్ రాలేదే, మా మీదకి వస్తుంది కోవిడ్ అంటే చెప్పేసి ఏం తీరు దూర దూరం కథ. తెలుగుదేశం ఏం చేసినా మా మీద కేసు పెడతారు, వైకాపాలో ఏం చేసినా కేసులు లేవా, దంజామే అది. అంటే నా మీద కేసు పెడితే ప్రకాశం మీద కేసు పెట్టినా కాబట్టి కార్యకర్త భయపడడానికే ఈ కార్యక్రమం చేశాను. కార్యకర్తలకి భయపడే పరిస్థితి లేదు, తప్పకుండా మేము ఎలక్షన్ తిరుగుతాం, తప్పకుండా మా సత్తా అంటూ చూపిస్తాం. పార్టీ కార్యకర్తల సమావేశానికి ముందుగా అనుమతి తీసుకోవచ్చు కదా. అంటే పార్టీ మేము అడిగాము, మిమ్మల్ని పోయి అడిగాము. అంటే ఇది మీటింగ్ ఎలక్షన్ కూడా రాకముందు పెట్టుకున్నాం మేము, సరే గౌడ్ వచ్చింది అడిగాము. అడిగితే కలెక్టర్ వాళ్ళు డిపో చెప్పారు, సార్ మాకే ఇన్స్ట్రక్షన్ లేదు, పోస్ట్ పోవచ్చు అన్నారు. ఆ మాట పులిసే చెప్పాను. పులిసే కూడా సాయంత్రం మీరు కేసు పెట్టారు, పొద్దు కేసు పెట్టారు, సాయంత్రం 6 తర్వాత కేసు పెట్టే వాళ్ళు అడిగాను. అంటే మా మీద ప్రెజర్ వచ్చేస్తారు, దయచేసి అడగద్దు మా మీద, మమ్మల్ని మా మీద పైలట్ ప్రెజర్ వచ్చాయి అందుకు పెట్టాము, మేము చిన్న కేసు పెట్టాము అని చెప్పడం జరిగింది. చిన్న కేసు పెద్ద కేసు కానీ ఒక కేసు మా కుటుంబం కేసు పడినట్టు కదా. అంటే దాన్ని కాదు, నా మీద కేసు పెట్టడానికి కార్యకర్త భయపడడానికి పోలీసులు ప్లాన్ చేశారు, యంత్రాంగం పోలీసులు భయపడొచ్చారు. ఈ చిన్న చిన్న కేసులకు భయపడే సమస్య లేదు, ఏమైనా కార్యకర్తలకు అండంగా ఉంటాం మేము. ఎందుకంటే కార్యకర్త మీటింగ్ ప్రకాశం పోకపోతే ప్రకాశం భయపడాలని చెప్పి ఉద్దేశంతో ఆ ప్లాన్ చేస్తాను. కానీ నేను కార్యకర్త కోసం పోయాను, ఆ కార్యకర్త కోసం తప్పకుండా పోతాను. రెడ్డుకున్నా కేసు పెట్టినా ఎలక్షన్లో తప్పుడు తిరుగుతాం, మేము తప్పకుండా గెలుచుకుంటాం. రేపు రాబోయే ఎలక్షన్ కూడా తెలుసు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం తప్పకుండా వస్తుంది. చేసి వీళ్ళు చేసి అరాచకాలు, వీళ్ళు ఎంత అరెస్ట్ చేస్తుంటే ఇక్కడ ఇసుక దోచుకుంటారు, ఇల్లీగల్ తీసుకుని వాళ్ళ మీద కేసులు లేదు, వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇది ఇట్లా ఇది ప్రభుత్వం ఒక ఫలితం బాగాలేదు, ప్రజలు బాగా వాచ్ చేస్తారు, తప్పకుండా రెగ్యులేషన్లో రేపు మీద పోలీసులు టీడీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడానికే తనపై కేసు పెట్టారని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అంటున్నారు. ఇప్పటి వరకు తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎలాంటి కేసు నమోదు కాలేదు, ఇప్పుడు ఒక చిన్న కేసు నమోదు చేశారు, దానికి ఏమాత్రం భయపడేది లేదు. అలాగే వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించినా వారిపైన కేసులు నమోదు చేయట్లేదు, కేవలం టీడీపీ వారిపైనే కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారనేది మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపణ. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV కర్నూలు.